కోస్తాంధ్రను వణికించిన పెథాయి ప్రస్తుతం కాకినాడ యానం మధ్య తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఒడిశా వైపు పయనిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాట్రణికోన వద్ద మధ్యాహ్నం 12:30 తీరాన్ని తాకింది. 2.5 లేదా 3 గంటల్లో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేసినట్టుగానే మధ్యాహ్నం 3:30 సమయంలో తీరం దాటినట్టు ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందింది. ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారి ఒడిశా వైపు పయనిస్తున్నట్టు గమనించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, కాకినాడ యానం మధ్య తీరం దాటినట్టు తెలుస్తోంది, కానీ దీని ప్రభావం కొన్ని ఒక్కొక్కసారి తగ్గుతుంది లేదా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా శ్రీలత, మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం 3:24 కూడా యానం కాకినాడ మధ్య ఈ పెథాయి తుఫాను తీరం దాటింది. దీంతో పూర్తిగా నష్టం వాటిల్లే రిస్క్ కూడా ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. అయితే పెథాయి తుఫాను తీరం దాటినా సరే అది సృష్టించిన తీవ్రత మాత్రం భారీగా ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి కూడా, ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి కూడా మంత్రులు లోకేష్ తో పాటు కళా వెంకట్రావు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా నిన్నటి నుంచి ఈ రోజు భారీగా పెథాయి తుఫాను సంబంధించిన, తీభత్సం సంబంధించిన నష్టం ఏ విధంగా వాటిందనేపై కూడా దిశ సారించారు. అదే తుని, పాడేరు, పాయకరావుపేట ప్రాంతాల్లో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది. ఇప్పటి వరకు 400 కరెంటు స్తంభాలు నేలకూలినట్లుగా ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. 25,000 మందికి 147 కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందికి 147 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే నిన్నటి నుంచి చూసినట్టయితే ఈ పెథాయి తుఫాను మాత్రం అంత తక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయట్లేదు. అయితే కొద్దిసేపటి క్రితం పెథాయి తుఫాను తీరం దాటిన నేపథ్యంలోనే మరింతగా బీభత్సం సృష్టించవచ్చు, దీని ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జిల్లాల వారీగా అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఇంకా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పెథాయి తుఫాను కాకినాడ మధ్య తీరం దాటిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం సంబంధించిన అధికారులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. స్పెషల్ ఆఫీసులు, ప్రధానంగా గ్రామంలో మండలాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసులు మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కృష్ణా జిల్లాలో చూసినట్టయితే పెథాయి తుఫానికి మాత్రం రైతులు మాత్రం కన్నీరు ముందీరు అవుతున్నారు. పెడన, నందిగామ, దాంతో పాటు చూసినట్టయితే మనకి అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున పంట నష్టం అయింది. వరితో పాటు మిరప పూర్తిగా నీటిలో మురిగినట్లుగా రైతులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కడంలో చూసుకుంటే 3,000 ఎకరాలు పూర్తిగా నష్టం వాటిల్లింది. ఇక నందిగామలో నియోజకవర్గంలో చూసినట్టే మిరప, దాంతో పాటు వరికి సంబంధించి కూడా మరో 2,000 ఎకరాలు నీట మురిగినట్లుగా రైతులు చెప్తున్నారు. ఇంకా అవనిగడ్డలో చూసినట్లయితే పూర్తిగా దాదాపు 4,000 ఎకరాలు ఉన్నట్లుగా అధికారులు అంచనాలు వేస్తున్న నేపథ్యంలోనే తమను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా వాళ్ళు లబోదిబ్బమంటున్న పరిస్థితి మాత్రం మనకి కనబడుతుంది. ఇక దాదాపు గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతాలు చూసినట్టే బాపట్ల, రేపల్ల, తెనాలి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు. డెల్టా ప్రాంతంలోని కొంతవరకు వరి సాగు చేతికి వచ్చింది. అయితే మరో 2 రోజులు 2-3 రోజులు అయితే పూర్తిగా నష్టం వాటిల్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నా సరే పెథాయి తుఫాను నేపథ్యంలో పూర్తిగా రైతులకు నష్టం వాటిల్లిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ ఆయా జిల్లాలకు సంబంధించి, ఆయా మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూడా ఎంత నష్టం వాటిల్లింది అనేపై కూడా అంచనాలు వేసేందుకు కూడా వ్యవసాయ అధికారులు రంగంలో దిగిన పరిస్థితి మాత్రం మనకు కనపడుతుంది. ఇంకా దాంతో పాటు ఎలక్ట్రికల్ ఇప్పుడు విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే పెథాయి తుఫాను అంటే గతంలో తిరిగి కావచ్చు, అంతకు ముందు వచ్చిన ఉత్తూర్ తుఫాన్ లాంటి తుఫాన్లతోని విద్యుత్ పూర్తిగా స్తంభించింది. అప్పుడు భారీ ఎత్తున విద్యుత్ శాఖకు నష్టం వాటింది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా దాదాపు 25,000 అంటే 400 పైగా కరెంటు స్తంభాలను సిద్ధం చేశారు. ఆయా ప్రాంతంలో ఎక్కడైనా సరే విద్యుత్ కు అంతరాయం కలిగితే అక్కడ పునరుద్ధరించే దిశగా కూడా విద్యుత్ శాఖ అధికారులను రంగంపులోకి దింపిన పరిస్థితి కనపడుతుంది. అయితే రేపటి ఉదయం వరకు కూడా ఈ పెథాయి తుఫాను సంబంధించిన ప్రభావం ఉన్న నేపథ్యంలోని రేపు ఉదయం తర్వాత దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టి ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఏ
శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎంతవరకు నష్టం వాటింది అని తెలిపే కూడా జిల్లాల వారికి అధికారుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నివేదికలు తీసుకువస్తుంది. ఇక ప్రకాశం బ్యారేజ్ నుండి వరద ఉత్పత్తి భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే దిగువ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు అట్లాగే అందుకు సంబంధించిన ఊళ్ళను చూసినట్టయితే నందిగామ ఉయ్యూరు లాంటి ప్రాంతాలలో కూడా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తానికి పెదాయి తుఫాను ప్రభావం మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తీరం దాటినా సరే రేపు ఉదయం వరకు దీని ప్రభావం ఉన్నట్లుగా అధికారులు అంచనాలు వేస్తున్నారు.